अंदर की नमस्कार उदय 8 गंटल नीचे तेलंगाणा राष्ट्र प्रभुत्वं पथकाल की एवरकना दरखास्तु चुस्काले वी दर दर वाट सेंटर्स इलांट अप्लीकेशन वाल मुं रोजे इतार लेने पक्षा इकड़कोचर कलेक्टनी इकड़ वालीर्स उठा वाल सजेषन तो दी फिपी का प्रती वे डे रेषन कार्ड मा दर लेनी रेषन कार्ड लेनी మాకు రేషన్ కార్డు కావాలి మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి రిటర్న్ లో రాసి ఇది ఇవ్వండి సబ్మిట్ చేయండి ఆధార్ కార్డు ఒకవేళ ఇక్కడ అంటే ఇక్కడ టెనెంట్స్ ఉంటారు రెంట్ కున్న వాళ్ళు ఆధార్ కార్డు వేరే ప్రదేశాలలో ఉంటుంది కానైనా వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి అప్లై చేసుకొని మీ ఆధార్ కార్డు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కి జస్ట్ ఇండికేషన్ ఇస్తే మీ అప్లికేషన్ అయితే తీసుకుంటారు రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏదైనా ఉంది అని అంటే ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దీని స్క్రూటిని చేసి మళ్ళా మీ ఇంటికి ఆశా వర్కర్లు అక్కడ ఉన్న సంఘంలో వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మీ ఇంటికి మళ్ళా ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు కాబట్టి హడావిడి లేకుండా కూల్ మైండెడ్ గా వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోండి ఇంకొక ముఖ్యమైన థింగ్ ఎవరన్నా మాకు 200కి 20 రూపాయలకి అప్లికేషన్స్ ఇస్తాము జిరాక్స్లు తీసుకొని పోతామని అంటే అలాంటివి మీరు ఏమీ కూడా తీసుకోకండి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా ఉచితంగా చేస్తున్నారు డైరెక్ట్ గా వచ్చి తీసుకోని మీరు చేసుకోండి అంతే కానీ ఏది కూడా జిరాక్స్ కాపీలు 20 రూపాయలకి 10 రూపాయలకి అని మాత్రం వాళ్ళు చెప్తే నమ్మకండి అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఇలాంటివి కూడా ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు మీ సేవాలల్లో కిలోమీటర్లలో లైన్లు పెట్టారు రేషన్ కార్డులకు అని చెప్పి ఇన్కమ్ సర్టిఫికెట్లకు అని చెప్పి దయచేసి కంగారు పడకండి డైరెక్ట్ గా వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి ఏదైనా గైడ్ లైన్స్ ఉంటే మళ్ళా మీకు గవర్నమెంట్ త్రూ లేదంటే మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అప్లికేషన్ ఫామ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినది ఇలా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ని మొత్తము నింపేసిన తర్వాత కావాల్సిన పదకాలకు వీటికి తీసుకొని ఇన్ఫర్మేషన్ నింపిన తర్వాత అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ స్టాంప్ వేసి ఈ సీల్ వేసి ఇది ఉంది కదండి ఇది కట్ చేసి మీకు అక్నాలెడ్జ్మెంట్ అంటే మీరు దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పి మీకు ఒక ప్రూఫ్ గా ఒక స్లిప్ డీజే